హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేటిఎం సెంటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మళ్ళీ ఒకటి పేటిఎం సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇందులో మినిమం రిడీమ్ వచ్చి 7 రూపీస్ ఉంటుందండి, 7 రూపాయలు ఉంటుంది. 7 రూపీస్ అయిపోయినా మీ పేటిఎం వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 100% జెన్యున్ యాప్ ఫ్రెండ్స్ ఇది. మీరు వర్క్ చేయండి, మీకు పేమెంట్ మాత్రం కన్ఫర్మ్గా వస్తుందండి. ఒక నిమిషం ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దీన్ని ప్రెస్ చేసిన ఎటువంటి వీడియోస్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే యాప్ చూడండి, దీని నేమ్ వచ్చి మార్టిగేజ్ ఇన్సూరెన్స్ అండి. దీని పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు 7 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ 5th February 11:20 AM నాకు నిన్న పేమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. నిన్న మార్నింగ్ ఇది నా పేటీఎం వాలెట్ ఫ్రెండ్స్, వాళ్ళు పంపించిన పేమెంట్ అండి. 7 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్. మీరు వర్క్ చేయండి, మీకు కూడా పేమెంట్ మాత్రం కన్ఫర్మ్గా ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ యాప్ వచ్చి మనం జీమెయిల్తో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుందండి. జీమెయిల్తో రిజిస్టర్ అవ్వగానే మీకు ఏంటంటే అక్కడ రిఫరల్ కోడ్ అడుగుతుందండి. రిఫరల్ కోడ్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ రిఫరల్ కోడ్ అక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిపోండి. యాప్లో లాగిన్ అవ్వగానే మీకు చూడండి, యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇట్లా కనపడుతుందండి. ఇక్కడ చూడండి, లాగిన్ విత్ గూగుల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా లాగిన్ అవ్వగానే సక్సెస్ఫుల్లీ లాగిన్ అని మీకు ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ రాగానే మీకు నోటిఫికేషన్స్ కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ కింద స్టార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్నీ ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. మీకు లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ టాస్క్, పాకెట్, హిస్టరీ, గ్రూపు, ప్లస్ అలర్ట్, షేర్ ఇవన్నీ నేను చెప్తాను ఫ్రెండ్స్. రేటు, లాగ్ ఆఫ్, ప్లస్ మీకు వర్క్ వచ్చి ఫస్ట్ వర్క్ వచ్చి ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ టాస్క్ అని ఉంది కదా, దీని మీద మధ్యలో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఈ మధ్యలో క్లిక్ చేయగానే మీకు ఇట్లా టాస్క్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇదిగోండి ఇట్లా 6 టాస్క్ వస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఇందులో 7 టాస్క్ అడిగారండి మనల్ని. ఇదిగోండి చూడండి, 7 టాస్క్స్ ఫ్రెండ్స్ ఇందులో అడిగింది. 7 టాస్క్లో ఫస్ట్ టాస్క్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు టాస్క్ కంప్లీట్ చేయకముందు ఇట్లా పెండింగ్ అని కనబడుతుందండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్, దాని మీద ఇక్కడ చూడండి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మొత్తం మీకు 15 ఇంప్రెషన్స్ అడిగారు ఫ్రెండ్స్, ఒక డౌన్లోడ్ అడిగారండి. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నిమిషం ఫ్రెండ్స్, ఒక దాంట్లో క్లిక్ టాస్క్ అడిగితే ఒక దాంట్లో ఇన్స్టాల్ అడుగుతారండి. ఒక దాంట్లో మళ్ళీ క్లిక్ టాస్క్ అడిగితే ఒక దాంట్లో ఇన్స్టాల్, అట్లా అడుగుతారు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇంప్రెషన్ టైమర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ అనేది రన్ అవుతుందండి. టైం అయిపోయేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఇంప్రెషన్ అనేది సక్సెస్ అయిపోతుందండి ఫ్రెండ్, కంప్లీట్ అయిపోతుందండి, పూర్తి అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా కంప్లీట్ అయిపోగానే మీకు చూడండి సక్సెస్ఫుల్లీ ఇంప్రెషన్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, 14 ఇంప్రెషన్స్లో నేను ఒకటి కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ రిమైన్ 0 అని ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి జోబీ యాడ్ దికే ఉస్పే క్లిక్ కరికే 20 సెకండ్స్ రుకే అన్నారు. ఇది క్లిక్ టైం ఫ్రెండ్స్, ఇది క్లిక్ టాస్క్ వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో. ఇక్కడ చూడండి 20 సెకండ్స్ కంపల్సరీగా వెయిట్ చేయమని ఇక్కడ కింద నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ టైం అనేది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ఇట్లా యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, జోబీ యాడ్ అని. దీని మీద క్లిక్ చేయండి, కింద ఈ యాడ్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక 20 సెకండ్స్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు 20 సెకండ్లు అనేది వెయిట్ చేయాలండి. వెయిట్ చేయకుండా మీరు దాన్ని బ్యాక్ ప్రెస్ చేయమకండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఆ క్లిక్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. 20 సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేస్తే ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ని మీరు డైలీ విజిట్ చేయండి. మీకోసం నేను కొత్త కొత్త సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్, జెన్యున్ యాప్సే చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ యాప్స్లో ఏంటంటే మీరు పార్ట్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా చేయించండి, స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ ఎవరైనా చేయించండి. కేవలం మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఉండి, దానికి ఒక పేటిఎం మనకి స్మార్ట్ ఫోన్ ఉండి, దానికి ఒక నెట్ కనెక్షన్ ఉండి, ప్లస్ పేటిఎం వ్యాలెట్ ఉండి, పేటిఎంకి కంపల్సరీగా కేవైసీ అనేది అయి ఉండాలి ఫ్రెండ్స్. మీకు కేవైసీ అయితేనే మీకు పేమెంట్స్ అనేవి వస్తాయండి. మీరు బయట వెళ్ళి కేవైసీ అవ్వకపోతే కేవైసీ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. మీ మొబైల్లో ఫస్ట్ మీకు కేవైసీ పాయింట్స్ అనేది మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. మీది ఏ ఊరు ఆ ఏరియాలో అక్కడ మీకు మొబైల్లో కనబడతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేయగానే అక్కడ మీరు ఆ సెంటర్స్ చూసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఆ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీకు ఏంటంటే ఏంటంటే పేమెంట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. కేవైసీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ప్రూఫ్ ఐడీలు ఏదన్నా ఇచ్చి, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి ఇచ్చేసి అక్కడ ఒకసారి కేవైసీ పాయింట్స్కి వెళ్ళి మీరు అది ఇచ్చేసి వాళ్ళు అది నెంబర్లు ఎంటర్ చేసుకుని డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీ నేము, మీ ఫాదర్ నేమ్ ఇట్లా ఎంటర్ చేసుకుని మీకు కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు 24 అవర్స్ విత్ 48 అవర్స్లో మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకుంటే రిటైలర్ దగ్గరికి ఫ్రెండ్స్. మా ఈ దీంట్లో ఏంటంటే పార్ట్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు అండి. రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయక్కర్లేదు ఫ్రెండ్స్. 1 రూపీ కూడా రిటైర్డ్ పీపుల్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు స్టూడెంట్స్ ప్లస్ జాబ్ చేసేవాళ్ళు ఈవినింగ్ ఖాళీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక 20 సెకండ్స్ వెయిట్ చేశానండి. వెయిట్ చేయగానే దీన్ని బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి
ఇదిగోండి ఇట్లా సక్సెస్ఫుల్లీ క్లిక్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు. క్లిక్ అయిపోగానే ఇక్కడ చూడండి మనకి ఒక టాస్క్ అయిపోగానే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు సక్సెస్ అని ఇట్లా వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. టాస్క్ అవ్వకముందు మనకి ఇట్లా పెండింగ్ అని కనపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సెకండ్ టాస్క్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సెకండ్ దాని మీద క్లిక్ చేయండి. ఇక చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం 15 ఇంప్రెషన్స్ అడిగారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ అడిగారు ఫ్రెండ్స్. ఒక ఇందాక క్లిక్ అడిగారు ఇప్పుడు ఇన్స్టాల్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంప్రెషన్స్. నేను ఇంప్రెషన్స్ కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఇంప్రెషన్ టైం అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. మీ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ అయిపోగానే ఇక్కడ బ్యాక్ ప్రెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి సక్సెస్ఫుల్లీ ఇంప్రెషన్ అని ఇట్లా వస్తుందండి మీకు. మళ్ళీ ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేయండి. ఇంకో ఇంప్రెషన్ ఉంది ఫ్రెండ్స్ నాకు. ఇదిగోండి ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేయగానే ఇందాకట్లాగే మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ మా ఇట్లా కంప్లీట్ అయిపోయి సక్సెస్ఫుల్లీ ఇంప్రెషన్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ యాప్ ఇన్స్టాల్ కీ చే ఇన్స్టాల్ టైమ్ అని వచ్చింది. అంటే మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను చేసి చూపిస్తాను చూడండి. దీని మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ టైం మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద ఒక యాడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్రౌజర్కి వెళ్ళి యాడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్స్టాల్ యాడ్ రాబోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ ప్రెస్ చేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇన్స్టాల్ యాడ్ కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి రాబోయినా రెండోసారి అయినా మూడోసారి అయినా ఏంటంటే ఒకసారి రాదు ఫ్రెండ్స్. అది మీకు ఏంటంటే ఒకసారి దీన్ని బ్యాక్ ప్రెస్ చేయండి మళ్ళీ క్లిక్ చేయండి. నాకు ఇన్స్టాల్ టాస్క్ రావట్లేదు ఫ్రెండ్స్. ఇది అది వస్తుంది ఫ్రెండ్స్ మీకు. దీన్ని క్లిక్ చేయండి మీకు ఇన్స్టాల్ యాడ్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఇది బ్రౌజర్కి పోతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఇది నేను క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి ఇన్స్టాల్ టైం అని ఉంది కదా దీని మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి బ్యాక్ ప్రెస్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఒక నిమిషం ఫ్రెండ్స్ నేను ఒకసారి ట్రై చేస్తానండి. ఇన్స్టాల్ టాస్క్ రావట్లేదు. మనకి బ్రౌజర్ యాడ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులో. మీరు ఒకవేళ రాకపోయినా ఒకసారి రీట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లాగే మీకు ఇన్స్టాల్ టాస్క్ అనేది కంపల్సరీగా వస్తుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ టాస్క్ వచ్చింది చూడండి. ఇగో ఇప్పుడు ట్రై చేశాను కదా ఇగో ఇప్పుడు వచ్చిందండి. దీన్ని ఇక్కడ కింద యాడ్ కనపడుతుంది కదా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. ఇన్స్టాల్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ప్లేస్టోర్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇన్స్టాల్ చేసుకొని ఒక 20 సెకండ్స్ అలా వెయిట్ చేస్తే 30 సెకండ్స్ కానీ మనకి ఆ ఇన్స్టాల్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాకపోవచ్చు ఫ్రెండ్స్ ఇన్స్టాల్ టాస్క్ అనేది. మీరు బ్యాక్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను చేసినట్టే చేయండి. మీకు కంపల్సరీగా ఇన్స్టాల్ యాడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకు కొంచెం నెట్వర్క్ స్లో వల్ల స్లోగా అది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు. ఒక నిమిషం అండి ఇన్స్టాల్ యాడ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు. కొంచెం నాది నెట్వర్క్ స్లో వల్ల అది స్లోగా ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు. అది ఫ్రెండ్స్ మా ఈ ఛానల్ని మీరు డైలీ విజిట్ చేయండి. మీకోసం నేను కొత్తవి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు మా ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఈ ఛానల్ని మా ఈ ఛానల్ నుంచి మంచి పేటీఎం సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు 100% జెన్యున్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ముందరే మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది చూపించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి. నాది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల స్లోగా అవుతుందండి. అయిపోవచ్చింది ఫ్రెండ్స్ 1 మినిట్ అండి ఫ్రెండ్స్. కేవైసీ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. పేటీఎం కేవైసీ ఫుల్ కేవైసీ కానీ మినీ కేవైసీ కానీ మీరు ఒకసారి బయట మీరు మొబైల్లో కేవైసీ పాయింట్స్ అనేవి కనపడతాయి ఫ్రెండ్స్ మీకు. ఆ వ్యాలెట్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక పేటీఎంది అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే అది చేసుకొని కేవైసీ చేసుకొని 100% జెన్యున్గా దీంట్లో పేమెంట్లు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మీకు కేవైసీ అయ్యి ఉంటే మీ పేటీఎం వ్యాలెట్కి ఏ వయసు వాళ్ళైనా దీనిలో వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్స్లో మీకు ఏంటంటే ఒక స్మార్ట్ ఫోన్ ఒక నెట్ కనెక్షన్ ప్లస్ పేటీఎం వ్యాలెట్ ఉండి దానికి కేవైసీ అయ్యి ఉంటే చాలు ఫ్రెండ్స్. మీరు ఇంట్లోనే కూర్చొని మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదండి ఈ యాప్స్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. ఇన్స్టాల్ అయినాక నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి.
ఇదిగోండి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ చూడండి సెకండ్ టాస్క్ ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అని ఇట్లా కనపడింది ఫ్రెండ్స్ మనకు. ఇట్లా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మళ్ళీ థర్డ్ టాస్క్లో క్లిక్ టాస్క్ వస్తుంది, ఫోర్త్ టాస్క్లో ఇన్స్టాల్ టాస్క్ ఇలా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు. ఇట్లా సెవెన్ టాస్క్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ మీకు, సెవెన్ టాస్క్ అడిగారండి. ఇక్కడ ఇక్కడ బ్యాక్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ ఆప్షన్స్ చెప్తాను చూడండి. ఇక్కడ పాకెట్ అని కనబడుతుంది, ఇక్కడ ఏంటంటే మీ బ్యాలెన్స్ ప్లస్ విత్డ్రాల్ ఇక్కడే చెక్ చేసుకోవాలండి. ఇక్కడే పెట్టుకోవచ్చండి విత్డ్రాల్స్ అనేవి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను 10 రూపీస్ 82 పైసా అనేది అన్ని చేశాను ఫ్రెండ్స్. 7 రూపీస్ అనేది నా పేటీఎం వాలెట్కి పంపించానండి. బ్యాలెన్స్ వచ్చి 3 రూపీస్ 82 పైసా అని ఉందండి. ఇక్కడ మీ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడే మీరు విత్డ్రాల్ పెట్టుకోవాల్సిందండి. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ పేటీఎం వాలెట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ కింద అమౌంట్ దగ్గర 7 రూపీస్ ఎంటర్ చేయండి. ఇక్కడ సెండ్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయిపోయి మీకు వితిన్ 24 అవర్స్లో 7 రూపీస్ అనేది మీ పేటీఎం వాలెట్కి రావడం జరుగుతుందండి. ఇక్కడ హిస్టరీలో వచ్చి మీరు 7 రూపీస్ని ఏ డేట్ నుండి చేశారో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది కొంచెం సిగ్నల్ స్లో వల్ల ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇదిగోండి 4th ఫిబ్రవరి నేను 7 రూపీస్ అని నా పేటీఎం వాలెట్కి పంపించేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సక్సెస్ అని కనబడుతుంది. ఇట్లా మీ డీటెయిల్స్ అనేవి, పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ హిస్టరీలో చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ గ్రూప్లో వచ్చి మీరు మీ రిఫరల్ కోడ్ కింద మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయ్యాను అనుకుని వాళ్ళకి డీటెయిల్స్ అని గ్రూప్ అనే ఆప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ అలర్ట్ అంటే ఈ యాప్ వాళ్ళని నోటిఫికేషన్స్ పంపిస్తే మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి షేర్ కనబడుతుంది కదా, ఇదేంటంటే మీ ఫ్రెండ్స్కి ఈ యాప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ షేర్ అని క్లిక్ చేయగానే మీ రిఫరల్ కోడ్ ఇక్కడ ఉంటుందండి. చూడండి నేను ఇప్పుడు క్లిక్ చేశాను కదా, రిఫరల్ కోడ్ వచ్చింది. ఇదిగోండి ఇట్లా క్లిక్ చేయగానే ఇది నా రిఫరల్ కోడ్ ఫ్రెండ్స్, 784786. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు చేయగానే మీ రిఫరల్ కోడ్ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అని ఉంది, దీన్ని మీకు క్లిక్ చేయగానే మీరు యాప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వర్క్ చేస్తే మీకు కొంచెం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు మీ రిఫరల్ కోడ్ కింద చేస్తారు కదండి, అందుకే మీకు ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ బ్యాక్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రేట్ వచ్చి యాప్కి రేటింగ్ ఉంటాం ఫ్రెండ్స్. ఇంత ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి. మీకు టాస్క్ అనే దాంట్లో మీకు ఇక్కడ ఈ మధ్యలో ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఆప్షన్స్ రావడానికి టాస్క్ అనే ఆప్షన్ ఇక్కడ మధ్యలో క్లిక్ చేయగానే మీకు ఇట్లా టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అండి, వస్తుంది. ఇట్లా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ మీకు. ఇట్లా వర్క్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు పేమెంట్ మాత్రం కన్ఫర్మ్గా వస్తుందండి. నేను ఒకసారి పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను ఫ్రెండ్స్ దీనిది. 7 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీట్ 5th ఫిబ్రవరి 11:20 AM నాకు నిన్న పేమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు పేమెంట్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు వర్క్ చేయండి, మీకు కూడా కన్ఫర్మ్గా పేమెంట్ వస్తుంది ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుందండి, దీన్ని ప్రెస్ చేసిన ఎటువంటి వీడియోస్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుందండి. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ అండ్ మై వీడియో.